విన్నారా, జైలర్ విలను అరెస్ట్ అయ్యారంట. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబులలోకి వెళ్ళిపోతే అసలు ఎందుకు ఏమిటి అన్న డీటెయిల్స్ మాట్లాడుకుంటే, రజనీకాంత్ గారు హీరోగా తెరకెక్కినటువంటి జైలర్ సినిమాలో విలన్ గా నటించినటువంటి వినాయకన్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారట. ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్లో మద్యం మత్తులో గొడవకు దిగడంతో తనని మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారని, తమను వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆ నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ వాసులు ఒక ఫిర్యాదు ఇవ్వడంతో వినాయకన్ను ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీసులు స్టేషన్కి పిలిపించారంట. అయితే మద్యం మత్తులో ఉన్నటువంటి వినాయకన్ సహనం కోల్పోయి గొడవకు దిగినట్టుగా కూడా తెలుస్తుంది. అతను వారించేందుకు ఎంతమంది ప్రయత్నించినా కూడా ఎలాంటి లాభం లేకపోయిందంట. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారంట. ఇక వైద్య పరీక్షల కోసమని చెప్పి హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వినాయకను పోలీసులు అరెస్ట్ చేయడం ఇదేమీ ఫస్ట్ టైం కాదని చెప్పి ఒక మోడల్ను వేధించిన కారణంగా గతంలో కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి, ఆ తర్వాత బెయిల్పై రిలీజ్ అయ్యారు అని చెప్పి మలయాళ తమిళ మీడియాలో కూడా ఎన్నో వార్తలు అవి ఉన్నాయన్నమాట. మొత్తానికి జైలర్ విడుదలైన సమయంలో ఈ కథనాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగింది అంటూ ఆయన గురించినటువంటి మాటలే చర్చల్లో నిలుస్తున్నాయి.